హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ప్రచారం అయితే చాలా జోరుగా సాగుతుంది. నువ్వా నేనా అంటూ పోటీ పడే విధంగా ఇటు వైసీపీ కానీ అటు టీడీపీ కానీ ప్రచారాలు అయితే చేసుకుంటున్నాయి. అయితే ఇక్కడ ప్రతిసారి కూడా ఎలక్షన్స్ టైంలో ఎవరు విజయం సాధిస్తారు అనే దానిపై ఒక కీలకమైన సర్వే అయితే నిర్వహిస్తూ ఉంటారు. అయితే గతంలో కూడా వైసీపీ పైన ఒక సర్వే నిర్వహించి వైసీపీ అయితే చాలా అత్యధిక మెజారిటీతో గెలవబోతుంది అంటూ ఒక సర్వే రిపోర్ట్ అయితే ఇచ్చారు. ఇక వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగానే వైసీపీ అయితే కని విని ఎరగని రీతిలో భారీ మెజారిటీతో అన్ని స్థానాల్లో గెలిచి ఒక హిస్టరీ అయితే క్రియేట్ చేసింది. అయితే గతంలో ఏ బృందం అయితే సర్వే చేశారో ఇప్పుడు కూడా అదే బృందం మార్చి 25 నుంచి ఏప్రిల్ 12 వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని చోట్ల కూడా సర్వే జరిపించి ఇక ఈసారి కూడా వైసీపీ అయితే భారీ మెజారిటీతో గెలవబోతున్నట్లు ఒక రిపోర్ట్ అయితే ఇచ్చారు. ఇక ఆ రిపోర్ట్ చూసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ టీడీపీ వాళ్ళు అండ్ జనసేన వాళ్ళు అయితే ఈ రిపోర్ట్ చూసి షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ వైసీపీకి తెలుసు తను ఈసారి కూడా భారీ మెజారిటీతో గెలవబోతున్నట్లు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎక్కడ చూసినా కూడా వైసీపీకి ఫేవర్గా ఉన్నారు. ప్రతి ఒక్క పబ్లిక్ కూడా వైసీపీ గురించి చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు. ఇక చంద్రబాబు పేరు వినిపిస్తేనే చంద్రబాబు పరిపాలన మాకు వద్దు, గతంలో అతను ఏ విధంగా పరిపాలించాడు అనేది మేము చూసాం. చంద్రబాబు ఇన్నేళ్ల పరిపాలనలో అసలు ఆంధ్రప్రదేశ్ని అసలు డెవలపే చేయలేదు, కానీ కేవలం 5 ఏళ్లలోనే జగన్ ఇంత డెవలప్ చేశాడు అంటే ఈసారి కూడా మాకు జగనే కావాలి. జగన్ లాంటి ఒక యంగ్ బ్లడ్ ఉంటేనే మన రాష్ట్రం ముందుకు వెళ్తుంది. అంతేకాకుండా జగన్ ఈ 5 ఏళ్లలో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ఇచ్చిన ప్రతి ఒక్క మాటను కూడా నిలబెట్టుకున్నాడు. కాబట్టి ఈసారి కూడా మేము జగన్కి ఓటు వేస్తామంటూ ఎవరిని అడిగినా నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు. కాబట్టి ఆల్రెడీ జగనే గెలుస్తాడు అని అందరికీ నమ్మకం ఉన్నప్పటికీ ఈ సర్వేతో ఇప్పుడు మరోసారి క్లారిటీ అయితే వచ్చేసింది. ఏది ఏమైనా వైసీపీ అయితే ఈసారి భారీ మెజారిటీతో ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా 127 స్థానాల్లో గెలవబోతున్నట్లు ఈ సర్వే అయితే రిపోర్ట్ ఇచ్చింది.